సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను దుర్గాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మఠవాసులు, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి పాదువాపురి పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. క్రీస్తు జయంతికి ముందుగా 9 మంగళవారాలు పాదువాపురి పునీత అంతోని వారికి గౌరవార్థము ఈ దివ్య పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ పూజలో పాల్గొనే వాళ్ళు మాత్రమే కాక ఎంతోమంది ఆన్లైన్లో కూడా ఈ యొక్క పూజా బరిలో పాల్గొంటూ ఉన్నారు. మీ యొక్క కోరికలు, మనవి, ప్రార్థనలు పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ కూడా నెరవేరాలని ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆగమన కాలం, ప్రభు యొక్క రాక కోసం సిద్ధపడు కాలం. ఈ సమయమున మనమందరం కూడా మన హృదయాలను మంచి పాప సంకీర్తనం చేత, దేవుని యొక్క దివ్యవాక్కు చేత, శ్రీసభ బోధనల చేత ఈ క్రీస్తు జయంతిని గురించినటువంటి గూఢార్థాన్ని మనము తెలుసుకొని ఆ రక్షకుడు మన యొక్క రక్షణ నిమిత్తము సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించాడన్నటువంటి తలంపులతో ఈ పూజా బలిలో పాల్గొందాం. ముఖ్యంగా మన జీవితాల్లో మనకు తెలియకుండానే గర్వాన్ని, అహంకారాన్ని మనము ప్రదర్శిస్తూ ఉంటాము. రెండవదిగా చాలాసార్లు ఆ దీనత అన్నది మర్చిపోతూ ఉంటాం. ఈ క్రీస్తు జయంతి నాడు మరియ తల్లి యొక్క దీనత గురించి, మరీ ముఖ్యంగా సాక్షాత్తు ఆ దేవాది దేవుడే మానవుడుగా ఈ లోకమున అవతరించటము, మనుష్యవతారం అన్నది ప్రభువు మానవాళి ఎడలా ప్రదర్శించినటువంటి గొప్ప దీనత. అలాగే పాదువాపురి పునీత అంతోని వారు కూడా ఈ దీనతను కలిగి వారి యొక్క జీవితాన్ని జీవించి ప్రభువుకు ప్రియమైన శిష్యుడుగా, పునీతుడుగా పరిగణింపబడ్డాడు. మన జీవితాల్లో కూడా మన యొక్క అహంకారాన్ని, గర్వాన్ని విడనాడి దీనతతో ఆ ప్రభుని యందు మన క్రైస్తవ జీవితాలు నూరంతలుగా కొనసాగాలని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున మనము చేసినటువంటి పాపములను మదిలో తలంచుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. పాపము చేసి నీకే
చేసి నీకే విరోధముగా నన్ను కరుణించవా, నన్ను రక్షించవా, నన్ను కరుణించవా, నన్ను రక్షించవా, నన్ను కరుణించవా, ప్రాణ విచిన యేసు పరమ వాక్కుతో పావన పరచు, పాపులకై ప్రాణ విచిన యేసు పరమ వాక్కుతో పావన పరచు, ఆత్మశక్తితో అభిషేకించు, ఆత్మశక్తితో అభిషేకించు, నిన్ను ఎడవాసితిని, ఎంతగా నన్ను ప్రేమించితివో అంతగా నిన్ను ఎడవాసితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర పునీత పాదువాంతోనిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సామువేలి మొదటి గ్రంథము 16:4 నుంచి 12 వరకు. సామువేలు యావే నుడిన రీతినే బెత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతని చూచి మిక్కిలి భయపడి, నీవు మా మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చితిని, నేను యావేకు బలి అర్పించెదను, కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఈషాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సామువేలు ఏలియాబును చూచి, ప్రభు ఎన్నుకున్న రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకొనెను. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమయకుము, నేనతనిని నిరాకరించి తిని, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. అంతటా ఈషాయి అభినాదామును సామువేలు ముందుట నిలిపెను. కానీ అతడు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈషాయి మరలా శర్మారును సామువేలు చెంత పిలిచెను. కానీ సామువేలు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఈషాయి తన 7 కుమారులను సామువేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదని చెప్పెను. సామువేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈషాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కాడ ఉన్నాడు అనెను. సామువేలు, ఎవరినైనా పంపి కుర్రవారిని పిలిపింపుము, అతడు వచ్చు వరకు నేను భోజనకు కూర్చుండను అని పలికెను. ఈషాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతడు, అతని బడులు బంగారం వలె నుండెను, కండ్లు మిలమిల మెరుగుచుండెను, ఆకృతి సుందరముగా ఉండెను. అప్పుడు యావే, నేను కోరుకున్న వాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీ వందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం సువార్త రెండవ అధ్యాయము వచనములు 1-12 వరకు. ప్రభువు మీతో అనురుగాక, మీ ఆత్మతో పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. పరిపాలన కాలమున యూదయాసీమయందలి బెత్లహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి
యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హెరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రజానాచకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు యచట జన్మించును అని ప్రశ్నించును. యూదయ సీమయందలి బెత్లహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లహే, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయన నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతట హెరోదు ఆజ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట వారిని బెత్లహేమునకు పంపుచు మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేను వెళ్ళి అతనిని ఆరాధింతును అనిను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదపతమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము సామ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
ప్రభు నందు ప్రియమైనటువంటి పూజ్య గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, పాదువాపురి పునీత అంతోని వారి భక్తులారా, క్రీస్తు జయంతి ముందు మన ఈ మెట్టుగూడ పుణ్యక్షేత్రములో 9 మంగళవారాలు బలిపూజలను సమర్పించి నవదిన ప్రార్థనలను నిర్వహించి ఈ దేవాలయంలో పాల్గొనే వాళ్ళమే కాకుండా ఆన్లైన్లో కూడా ఈ పూజా బలిలో పాల్గొనటము, నవదిన ప్రార్థనలో పాల్గొనే అవకాశాన్ని మనకు కలిగింప చేశారు మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ వికే స్వామి వారి యొక్క సహచరులు. ఎంతోమంది గురువులు, మఠవాసులు, సామాన్య ప్రజలు కూడా దీనికి తోడ్పడుతూ ఉన్నారు. అలాగే మన క్యాథలిక్ హబ్ వాళ్ళు, దివ్యవాణి, ఇతర యూట్యూబ్ ఛానల్స్ కూడా దీనికి దోహదపడ్డాయి. ఈ విషయమై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, మన ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క భక్తి ప్రపత్తులు విశ్వవ్యాప్తంగా ఎంతోమందికి ఆదరణగాను ఆదర్శంగాను ఉంటూ ఉన్నాయి. దీనిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, ఇంకా ఎక్కువగా ప్రోత్సహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. క్రీస్తు జయంతి అని అనగానే మనందరికీ కూడా తెలుసు, క్రీస్తు ప్రభువు పుట్టినరోజు. ఎవరు ఈ క్రీస్తు ప్రభు అని అంటే దేవుని కుమారుడు అని మనం చెప్తాం. ఇంకా లోతుగా మనకు తెలిసి ఉన్నటువంటి విషయాలను ఏమని చెప్తామంటే, మాధవుడు మానవుడిగా ఈ భువికి అరుదించిన వేళ ఈ భువిపై ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి మాధవుని స్థానములో చేర్చటము, సాక్షాత్తు ఆ భగవానుడే ఒక స్త్రీ ద్వారా, మరియ తల్లి ద్వారా, పవిత్రాత్మ యొక్క శక్తి చేత గర్భము ధరించి ఈ లోకమున ఒక మానవ మూర్తిగా, మనుష్య కుమారుడుగా నరావతారి అని మనం చెబుతూ ఉన్నాం. ఆ దేవుడే ఈ భువికి అరుదించాడు కాబట్టి ఆయన యొక్క దాతృత్వాన్ని, ఆయన యొక్క దీన స్థితిని మనమందరం కూడా అభినందించటమే కాకుండా ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా దీనిని స్వాగతిస్తూ ఉన్నారు. అందుకే ఈ క్రీస్తు జయంతి ఒక విధంగా దేవుడు మానవుడై అవతరించి మనుషవతారమును చాటి చెప్పుకున్నప్పటికీ ఇతర సంఘాలు కూడా దీనిని ఎంతో గొప్పగా నిర్వహించటం ద్వారా బాహ్యమైనటువంటి విషయాలకు మనము ప్రాముఖ్యతనిస్తూ ఒక వ్యాపార ధోరణి సంక్రమించింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానీ క్రీస్తు ప్రభువును పరిపూర్తిగా విశ్వసించినటువంటి మనము ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క దేవ స్వభావాన్ని, మనుషవతారాన్ని తెలుసుకున్నటువంటి మనము ఈ మహత్తరమైనటువంటి సంఘటనను మనము మర్చిపోలేము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు రానై ఉన్నాడు, ఇక దేశములెల్లా సంతోషించాలి. ప్రభు యొక్క రాక కోసం సంసిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి అన్నటువంటి ఈరోజు ఈ సందేశాన్ని మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ వికే స్వామి గారు నాకు ఇచ్చారు. ద లార్డ్ ఈజ్ కమింగ్, లెట్ ద నేషన్స్ రిజాయిస్. యెషయా ప్రవక్త గ్రంథములో 16:4-12 మనం చదువుకున్నట్లయితే, ఈ 16 కంటే 14 వరకు మనం గమనించినట్లయితే, ఈ అస్సీరియా దేశమును గురించి, ఫిలిస్తీయులకు హెచ్చరికను గురించి, మోవాబు యొక్క గర్వమును అహంకారమును గురించి మనకు ప్రస్తావించబడుతూ ఉంది. వీరందరూ కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి చేరుతూ ఇక మమ్మల్ని అధిగమించేవారు ఎవరూ లేరు అని దేవుని కంటే గొప్పగా
చెప్పుకున్నట్లుగా దేవునికంటే మిక్కుటమైనటువంటి సంఘటనలను వీరు చెప్పుకున్నారు. కానీ భగవంతుడు ప్రత్యేకంగా ఈ ఫిలిస్తీయులకు హెచ్చరించాడు, మీ యొక్క పట్టణము ధ్వంసమవుతోంది, అసిరియా కూడా ధ్వంసము చేయబడుతూ ఉంది. యెషయా ప్రవక్త గ్రంథం 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మోవాబు కూడా వీరి యొక్క పతనాన్ని, ఈ దేశాల యొక్క పతనాన్ని గురించి సంతోషిస్తూ ఇది కూడా విర్రవీగుతూ ఉంది. కానీ ఈ మోవాబుకు కూడా తన యొక్క గర్వమును అహంకారముతో నిండి ఉన్నటువంటి ఈ దేశాలను భగవంతుడు తుదముట్టించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దైనందినటువంటి జీవితాలను గమనించినట్లయితే కొన్ని కార్యక్రమాలు, కొన్ని విజయాలు మనకు ఎలాంటి ఆటంకము లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు నిజమే మనం కూడా ఆ అహంకారానికి దాసులవుతాం, ఆ గర్వానికి నిండినటువంటి దాసులముగా మనము తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. దేవుణ్ణి కూడా పక్కకు నెట్టి ఇక నాదే అన్న విషయంలో చాలాసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. మరియ తల్లిని ఒక పరిపూర్ణమైనటువంటి సుమాతృకగా మనం తీసుకుందాం. మరియ తల్లికి గాబ్రియేలు దూత వచ్చి సందేశం అందిస్తూ ఉంది, నీ ద్వారా ప్రభువు లోకరక్షకుడు మెస్సయ్య రానున్నాడు అని. ఆ వార్త అంటే ఒక దేవునికే మాతృమూర్తి, దేవుడే సాక్షాత్తు ఆ స్త్రీని ఎన్నుకుని ఆ స్త్రీ ద్వారా జనించాలి అనుకున్నాడు. ఎంత గొప్పదైనటువంటి శుభవార్త ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము మన క్రైస్తవ, నేను, మన గురువులు, మఠవాసులు, మీలో కొంతమంది, ఇక ఇతర సంఘాలకు చెందిన వాళ్ళందరూ కూడా సీఎం కేసీఆర్ను చూడబోతూ ఉన్నాం అన్నది అందరికీ కూడా తెలిసింది. ఈరోజు సీఎం ప్రక్కన కూర్చొని సీఎం క్రైస్తవులతో నిర్వహించబోయే ఈ క్రీస్తు జయంతి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నామని ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ, డెకరేషన్సు, కేకులు, విందు ఇన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా సీఎంతో మేము ఉండబోతున్నాం అన్నటువంటి ఒక గర్వం కావచ్చు, అహంభావం అని కరెక్ట్గా చెప్పలేము, కానీ ఏదో ఒక గొప్ప కీర్తి, గొప్పదైనటువంటి ప్రాముఖ్యత మాకు ఇవ్వబడింది అన్నటువంటి ఆలోచన మన మనసుల్లో లేకపోలేదు. అలాగే మీ ఇంటికి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తో, సెలబ్రిటీయో వస్తున్నాడు అని అంటే తప్పకుండా నా ఇంటికే వస్తున్నాడు అన్నటువంటి ఆనందము, లేక గొప్పదైనటువంటి ఒక కీర్తి, లేక మనది గొప్ప కుటుంబము అన్నటువంటి ఆలోచన మనకు రాకపోదు. కానీ ఇక్కడ మరియ తల్లి ఎంత చక్కగా తన యొక్క దీనతను ప్రకటిస్తుంది చూడండి. నా మనస్సు ప్రభువును స్తుతిస్తూ ఉంది, ఎందుకంటే దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాడు. ఎంతోమంది మరియ తల్లి యొక్క స్తుతి గీతాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో రాగాలలో పొందుపరిచారు, కంపోజ్ చేశారు. నేను కూడా నాకున్న స్తోమతను బట్టి ఈ మరియ తల్లి యొక్క స్తోత్ర గీతాన్ని నేనే, బహుశా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే నాకు సులభంగా ఉండేదానికి, రాగము కూర్చేదానికి ఒక పాటను నేను చేశాను మీకోసం. మీరు తిరిగి పాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనమందరం ఒమిక్రాన్తో బాధపడుతూ ఉన్నాం, చక్కగా మాస్కులు ధరించారు, అలాగే ఉండండి. మీరు నోటి నుంచి గట్టిగా అరవకుండా మీ మనసులో వాడుకోండి. మరియ తల్లి కూడా తన యొక్క మనసులో వాడుకుంది. నా మనసే పాడెను సంతోషగానము. నాయన కీబోర్డ్ ప్లేయర్, నువ్వు కూడా విను, మనసులో వాడు, నీ చేతులకు పని పెట్టాకు, మేము కన్ఫ్యూజ్ అవుతాం. చరణములో ఏం చెప్తుందంటే, దీనురాలినైన నన్ను కటాక్షించెను, జనులెల్లరూ పిలుతురు నన్ను ధన్యురాలని. ఆమె విర్రవీగలేదు, దీనురాలునైనటువంటి నా స్థితిని ఆ భగవంతుడు కటాక్షించాడు.
ఇక జనమంతా నన్ను ధన్యురాలని పిలుస్తారు. అలాగే ఎలిజబెతమ్మ కూడా, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. అంతటితో ఆగిపోకుండా ఆమె ఏం చెప్తూ ఉంది, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట ఎంతటి ఆశ్చర్యకరము అని చెప్పింది. ఆ నా ప్రభువు తల్లి నా దగ్గరికి వస్తుంది కాదు, ఆ ఆర్చిబిషప్ నా దగ్గరికి వస్తున్నాడు, విచారణ గురువు నా దగ్గరికి వస్తున్నాడు, ఇటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి ఎంత దీనతతో ఆ మరియ తల్లి చెబుతూ ఉంది. ఇదంతా దీనత కావాలి అని అంటే భయభక్తుల చేత మనము నిండి ఉండాలి. అందుకే మరియ తల్లే చెబుతోంది, భయభక్తులు గల వారిపై తన కనికరము చివరి వరకు ఉండును. భయము భక్తి, ముఖ్యంగా దేవుని యొక్క భయము, దేవునిపై భక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. మరియ తల్లి తన తదుపరి మాటల్లో చెబుతూ ఉంది, దేవుడు మామూలుగా నేను ఏదైనా పని చేయాలి అని అంటే ఈ యొక్క డీనిరీలో సమస్య ఏంటంటే, స్వామి వికే ఇక్కడ ప్రాబ్లం ఉంది మన కెన్నెడీకి, మీరు పోయిరండి అని చెప్తా, లేకపోతే కెన్నెడీ వారి యొక్క విచారణస్తులకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇలా ఫోన్లు వస్తూ ఉన్నాయి కొద్దిగా చూసుకో బాబు అని మనం చెప్తాం. కానీ ఇక్కడ మరియ తల్లి ఏం చెప్తూ ఉంది, సాక్షాత్తు దేవుడే ఆయన యొక్క రాజభటులను, లేకపోతే యుద్ధములో పోరాడే వాళ్ళను, తన యొక్క సేవకులను, దూతలను ఆయన పంపలేదు. ఏం చెప్తూ ఉంది చూడండి, తన బాహుబలము చూపి శత్రువుల బారి నుండి నన్ను రక్షించును. దేవుడే స్వయంగా నా కోసం పాటుపడతాడు. తన యొక్క చేతులను, హీ విల్ యూజ్ హిజ్ ఓన్ హ్యాండ్స్, హిజ్ ఓన్ పవర్, ఎవరిదో కాదు, తన బాహుబలమును చూపి శత్రువుల బారి నుండి నన్ను రక్షిస్తాడు అని చెబుతూ ఉంది మరియ తల్లి. ఇది దీనత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎంత మంచి సుమాతృక, మేరీ ఈజ్ అ పర్ఫెక్ట్ మోడల్ ఫర్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ హ్యూమిలిటీ, అవర్ సింప్లిసిటీ, అవర్ నథింగ్నెస్. దీనిని మనము ఒక సుగుణముగా, ఆ పుణ్యమూర్తి నుంచి స్వీకరించవలసినటువంటి ఒక సుగుణాన్ని మనము తీసుకొని మన జీవితాల్లో అవలంబించేదానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే మరి ఒక యజమాని వచ్చాడు క్రీస్తు ప్రభువు దగ్గరికి, అయ్యా నా కూతురుకు బాగలేదు అన్నాడు. అప్పుడు ప్రభు సరే నేను వస్తాను అని అన్నప్పుడు, ప్రభు నీవు రావలసినటువంటి అవసరము లేదు, ఒక్క మాట పలికితే చాలు. చూడండి ఎంత సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవంతుని యొక్క అద్భుత శక్తిని గమనించినటువంటి ఈయన ఆ పెద్ద మనిషి చెబుతూ ఉన్నాడు, నీవు ఒక్క మాట చెప్తే చాలు. అదే మనం చూస్తూ ఉన్నాం ఆ దివ్య ప్రసాదాన్ని, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని అన్నప్పుడు, ప్రభువా నీవు నా గృహమున ప్రవేశించటకు నేను అర్హుడిన కాను, ఒక్క మాట పలికితే చాలు నా కుమార్తె స్వస్థురాలవుతూ ఉంది. అందుకే నేను కూడా నా చిన్ని మాటల్లో, ఒక్క మాట పలికిన చాలును ఈశ్వరా, నాత్మ ఆనంద మొందును. ఒక మాట పలికితే చాలు, నా యొక్క ఆత్మ సంతోషిస్తూ ఉంది, నాకు వచ్చినటువంటి అస్వస్థత లేకపోతే రోగము తప్పకుండా నయమవుతుంది. నా నిండు మనసుతో నీవు తాకగానే ఆ యొక్క అద్భుతాన్ని నేను పొందాను అని ఆ పెద్ద మనిషి ఆ క్రీస్తు ప్రభువుకు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క విశ్వాస ప్రకటన, ఆ మరియ తల్లి ఎంతో విశ్వాసముతో ఆమె కష్టం చెప్పుకుంది, ఇది నాకు కష్టం ప్రభువా, నా చేత కాదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది స్త్రీలను మీరు చూసుకోవచ్చు అని ఆమె చెప్పి ఉండవచ్చు, కానీ అలా చెప్పలేదు. ప్రభు నీ మాట చొప్పున
నాకు జరుగునుగాక అని ఆమె చెబుతూ ఉంది. అందుకే కీర్తనకారుడు కూడా మనకు చెబుతూ ఉంటాడు, ఈ కీర్తనను నేను కూడా నాకు సులభమైనటువంటి రాగములో నా మాటలతో పొందుపరిచాను, చరణాలు మాత్రమే పాడుతున్నాను. లోతైన జలముల గుండా నేను పయనించినను, నదులు నన్ను ముంచేయలేవు. చూడండి, లోతైన జలములలో నేను పయనించినప్పుడు నదులు నన్ను ముంచివేయలేవు. గొప్పదైనటువంటి అగ్ని మనం కూడా చూశాం, పాత నిబంధనలో మండుతున్న పొదలు చూశాం. అగ్ని జ్వాలలు నన్ను కాల్చలేవు అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు మరియ తల్లి వలె ఆ దేవుని యందు మన భయభక్తులను కనబరిచినప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, ఆ ప్రత్యక్షత మనకు కనపడుతూ ఉంది. చాలా వరకు మనం ఏం చేస్తాం, నాకు సమస్య వచ్చింది, మా సహోదరుడు మా అన్న ఉన్నాడు, ఎంతో మంచిగా రాణిస్తూ ఉన్నాడు, ఆయన నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటాం. అలాగే నా చెల్లి ఉంది, ఎంతో చక్కగా ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంది, ఆమె కలెక్టర్ అయింది, నన్ను చూసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా నరులపైన మనము ఆధారపడతాం. తప్పులేదు, పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడతారు, అలాగే చిన్నపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు, చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నల మీద ఆధారపడటము తప్పేమి లేదు. అలాగే మనమందరము కూడా ఈ పొలిటికల్ అథారిటీలో ఉన్న వాళ్ళ నుంచి కూడా మనము కొన్ని వసతులు సౌకర్యాలు మనకు కల్పించాలని చెప్పి మనము చూస్తూ ఉంటాం. కానీ కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడు, అలాంటిది మంచిది కాదు. నరులను నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు. నరులను నమ్మాను, కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు, ఎంతోమంది నమ్మాను, కానీ ప్రభు నీ సమక్షమున ఒక్క క్షణం ఉండి ప్రార్థన చేసినప్పుడు సమాధానం కలిగింది, నాకు స్వస్థత కలిగింది అని ఆ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నా మంచి కాపరి నీవు, నీకివే నా వందనములు అన్నటువంటి ఈ కీర్తనలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అదే ప్రభువే నాకు కాపరి నాకే కొదవయు లేదు, పచ్చిక బయళ్ళలో నడిపి నను పరుండ చేయును. కీర్తనకారుని యొక్క మనస్తత్వము ఎలా ఉండాలి, మన యొక్క మనస్తత్వము అని అంటే దప్పికగొరినటువంటి దుప్పి సెలయేటి నీటి కొరకు వలే నేను నీకోసం తపిస్తూ ఉన్నాను, నీ యొక్క శ్వాస కోసం వెదుకుతూ ఉన్నాను అని ఆ కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే ఇక్కడ ఈ ప్రభువును కనుగొన్న వాళ్ళు ఎవరు అని అంటే, ఈరోజు చూడండి మత్తయి శుభవార్తలో ఎంతో చక్కగా మనకు ఫాదర్ గారు ఎంతో మృదు మధురంగా పాడి వినిపించారు. ఫాదర్ బెంజమిన్ గారు మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12 వచనాలు, అక్కడ ప్రధానంగా మనము చెప్పుకోవలసింది బెత్లహేమును గురించి ప్రస్తావన వస్తుంది. బెత్లహేము అంటే ఒక అతి సాధారణమైనది, అతి సామాన్యమైనది అని చెప్తూ ఉంటారు. బెత్లహేములో క్రీస్తు ప్రభువు జన్మించాడు కాబట్టి ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు అయినటువంటి ప్రభువు దేవుడై ఈ లోకాన అవతరించాడు అని, ఆ క్రీస్తు ప్రభు తాను తనను తాను ప్రకటించుకుంటూ ఉన్నాడు, ఈ లోకము జీవించటకు నేనిచ్చు ఆహారము నా శరీరము అని అంటాడు. మరి కడరాత్రి భోజనమున అప్పము తీసుకున్నాడు, ఇది నా శరీరం దీనిని భుజించండి అన్నాడు. అంటే తన్ను తాను రొట్టెగా ప్రకటించుకున్నాడు. బెత్లహేం అంటే దానికి అర్థం ఇది. అయితే ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, బెత్లహేమా నీవు స్వల్పమైన దానవు కావు, ఇజ్రాయేలీను పాలించు నాయకుడు నీ నుంచే వస్తాడు. చూశారా ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాంటి దీనతను మనము కలిగి ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ ఎంబ్రేస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ అండ్ ఇన్ ఎ స్పెషల్ వే అవర్ నథింగ్నెస్.
కానీ దీనిని ఎంతోమంది ప్రజలు కనుగొన్నారు. అన్య ప్రజలు ఎవరెవరు కనుగొన్నారు దీనిని, దీని యొక్క అద్భుత శక్తిని? అన్యులు కనుగొన్నారు. యూదా ప్రజలు కనుగొనలేకపోయారు. ఎప్పుడు కూడా మేము యూదులము, రక్షకుడు మా నుంచే వచ్చాడు, రక్షకుడు మా యొక్క వంశమునకు చెందినవాడు అని చెప్పారు. కానీ వాళ్ళు చూడలేకపోయారు. జ్ఞానులు తూర్పు దేశము నుంచి, ఆ జ్ఞానులు ఎక్కడి నుంచో ఆ యొక్క వార్తని విని వచ్చారు అన్నటువంటిది ఎంతో చక్కగా మనకు ఫాదర్ గారు పాడి వినిపించారు. జ్ఞానులు కనుగొన్నారు. కానీ ఇక్కడ ఒక విలన్ ఉన్నాడు. ఎవరు? హేరోదు రాజు. ఎందుకు ఆయన ఆ క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని అంగీకరించలేకపోయాడు అని అంటే, నన్ను మించినటువంటి రాజు ఇంకొకటి ఎవడో రాబోతూ ఉన్నాడు. అన్య ప్రజలందరూ కూడా పొగడుతూ ఉన్నారు. యూదులు కూడా వాళ్ళు పొగడుతూ ఉన్నారు. ఇంతమంది ఇంత గొప్పగా చెబుతున్నారు అని అంటే, వీడు సామాన్యుడు కాదు, వీడు నా సింహాసనానికి ఎసురు పెట్టేవాడు అని భయపడ్డాడు. అందుకే ఆయన ఎవరు జన్మిస్తే ఏమి అని అనుకోలేదు. అయ్యో, నేను కూర్చుండే నా యొక్క అధికారానికి, నా సింహాసనానికి ఇది ముప్పు కలిగే వార్తగా ఉంది అని ఆయన ఏం చెబుతూ ఉన్నాడు ఈ జ్ఞానులకు? మరి ఎక్కడ పోతూ ఉన్నారు? మీరు వెళుతూ ఉన్నారు కదా, మీరు చూచిన తర్వాత నాకు కూడా తెలియపరచండి, నేను కూడా వెళ్ళి ఆయనను చూచి ఆరాధిస్తాను అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రైస్తవులం మనం క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఎంతో చక్కగా మీరు కొనియాడాలని పాదువాపురి పునీత అంతోని వారికి నవదిన ప్రార్థనలు. 9 వారాలు, 9 మంగళవారాలు, ఎంతమంది గురువులు వచ్చారు, ఎన్ని పూజలు చేశారు, ఎన్ని నవదిన ప్రార్థనలో మీరు పాల్గొన్నారు. ఎంతోమంది ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నారు, ఫాదర్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే అసలైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని, మనస్తత్వాన్ని ఎంతమంది కనుగొనగలుగుతూ ఉన్నామో, ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు నేను కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద డ్రైనెస్. ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, బహుశా కొన్నిసార్లు స్వార్థపూరితమైనటువంటి ఆశలు, కోరికల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సహోదరి సహోదరుల బాధలు, ఇబ్బందులు, కుటుంబ సభ్యులను గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. హౌ మచ్ ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్, ఎందుకు ఈ యొక్క అనారోగ్యము మా స్నేహితుల నుండి, మరి ముఖ్యంగా ఈ కరోనా మనకు ఎంతో ఘోరమైనటువంటి అనుభవం. ప్రభు, ఎంతమందిని ప్రార్థిస్తూ ఉన్నాం, ఎక్కడున్నావు తండ్రి, ఇంతమందిని నాశనం అయిపోతూ ఉన్నాం, ఎందుకు మాకు ఈ శిక్ష, మేమేం చేశాం, ఎందుకు మాకు కరోనా వచ్చింది? మనమందరం కూడా బాధపడలేదా? మనమందరం కూడా ఆ యొక్క కసిని, ఆ భగవంతుని ఎడల మన కోపాన్ని వ్యక్తపరిచాం. నాకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు ఈ విధంగా యేసు ప్రభువుపై ఒక 2 మాటలు నేను రాశాను. ఏంటంటే, కడలిలోన మునిగిపోయే పడవలాంటి బ్రతుకు నాది, క్షణికమైనటువంటి సుఖాల కోసం. భ్రమలలోన మురిసిపోయే ఎండమావి మనసు నాది. చూడండి, కడలిలో, ఎక్కడో అడవిలో మునిగిపోయే పడవ లాంటిది, సముద్రంలో పడవ ఎప్పుడు మునిగిపోతుందో ఏమవుతుందో అంతే ఈ జీవితం కూడా, అంతే. లైఫ్ ఇస్ షార్ట్. ఎన్నో భ్రమలలో ఎండమావులను చూసి నీళ్ళు అనుకుంటూ ఉంటాం. ఇంకొకసారి మీకోసం, కడలిలోన మునిగిపోయే పడవ లాంటి బ్రతుకు నాది, భ్రమలలోన మురిసిపోయే ఎండమావి మనసు నాది. తర్వాత ప్రభు ఏం చేస్తాడు అన్నది నేను రాశాను. శాంతి లేని జీవితాన కరుణ చూపి ప్రేమ పంచి, కలత తీర్చి శాంతి నొసగే నా కన్న తండ్రి, నీతో గడిపిన ప్రతి క్షణం, నీతో గడిపిన ఈ క్షణం నాకు స్వర్గము లాంటిది అన్న
మాటలను రాశాను. చాలాసార్లు మనము కూడా అహంభావంతో గర్వంతో ఉంటాం. సేమ్ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్సో వెంట్ త్రూ. వెలుగులేని దారి వెంట అడుగుపడని బాట సారిని, తెలివిలేని అహముతోటి బ్రతుకు నేడు చీకటాయి. నీడలేక వాడిపోవు జీవలతకు పాదు చేసి, నీరు పోయు తోటమాలి నీకు వందనం. నీతో గడిపిన మరుక్షణమే ఈ లోకమే సుమధుర స్వర్గం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 9 రోజులు 9 మంగళవారాల నవదిన ప్రార్థనలు, దేవుని యొక్క అనుభవాన్ని ఈ పూజ బలిలో పాల్గొంటున్న మీకు, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవము కలగాలని చెప్పి ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ క్రీస్తు జయంతి నాడు ఆ క్రీస్తు భగవానుడు వ్యక్తిగతంగా మనందరి హృదయాల్లో జన్మించాలి, మన కుటుంబాల్లో జన్మించాలి, మన సంఘములో, మన దేశములో, ఈ ప్రపంచములో జన్మించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అలాంటి మంచి మెస్సయ్య కోసము, ప్రభువు కోసము మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రధానమైనటువంటి అంశములో చెప్పబడినట్లుగా ఆ ప్రభువు మన మధ్యకు రానై ఉన్నాడు, మనము సంతోషించుదాం. ఎలా మన యొక్క సంతోషం ఉండాలి అని అంటే, మన గర్వము, అహంకారము, సోమరితనము కాదు, ఆ ప్రభువు యందు దీనత, వినమ్రత, మరి ముఖ్యంగా గొప్పదైనటువంటి విశ్వాసమును కలిగి ఈ జీవిత పయనములో ఆ భగవంతుడు మనకు తోడుగా ఉండి కాపాడి నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. మరియ తల్లి ఒక బ్రహ్మాండమైనటువంటి సుమాతృక అన్నది మనకు తెలుసు. అలాగే పాదువాపురి పునీత అంతోని వారు కూడా తన యొక్క దీనతను, వినమ్రతను, గొప్పదైనటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రకటించి ఆ భగవంతుని యొక్క అద్భుత శక్తిని మనందరికీ కూడా పంచుతూ ఉన్నాడు. మనకు ఒక నిజమైనటువంటి మాదిరిగా మన కళ్ళ ముందు ఉన్నాడు ఈ పునీతుడు. అందుకే ఈ పుణ్యక్షేత్రములో ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన కూడా మనకు తోడై ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఈ బలి పూజను కొనసాగించుదాం. ఆమెన్. నిరుపేద మనసుతో ముంగిట నిలిచి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురు గాక. ఓ ప్రభువా, నీ పునీతుల సంస్మరణార్థము మేము ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. ఈ బలి ద్వారా మేము ప్రస్తుత కాలములోను రాబో రోజులలోను దుష్టశక్తుల నుండి రక్షింపగలగలమని నమ్ముచున్నాము. మా మొరలను దయతో ఆలకింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్వయోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడుగాంచునుగాక. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హొసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి, మీ మహిమతో నిండినవి. హొసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హొసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు, వచ్చెడి వారు ధన్యులు. హొసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హొసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు, మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు
ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటుల దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయయు దేవమాతయైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయ్యన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతుని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సగల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రతికూల వెలుగులు
సీమకు ప్రేమ మార్గముని ప్రబోధించిన పావన వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలగట్లు చేయి కరుణించండి క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించును గాక ఆమేన్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ వి షల్ హావ్ ద ఫైనల్ బ్లెస్సింగ్స్ అండ్ వి రిక్వెస్ట్ యు టు సిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ We shall have a short felicitation to the Archbishop. It's only very customary. And afterwards, we shall have the final novena prayer on the 9th Tuesday. So I request you to now be ready for the final prayer. Please be seated. Do not leave. Once the felicitation is over and the novena to St. Anthony of Padua on the 9th Tuesday is over, then we shall all leave the place. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర పునీతాంతోని వారిని గౌరవించి ఈనాడు పరమవిందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక తద్వారా మీకు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించున్నట్లు అనుగ్రహింపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండును గాక నీ ఆత్మతోను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ వీ ద పారిష్ క్లర్జీ థ్యాంక్ యూ సిన్సియర్లీ ఫర్ యువర్ ప్రెసెన్స్ ఆన్ ఆల్ ద 9 ట్యూస్డేస్ Formally, we all have prayed together. Certainly, some of you had expressed the satisfaction of receiving special grace through the intercession of St. Anthony. Let us continue to pray, as Archbishop said. It is not the one day or two days. It's an ongoing journey that we pray to the Lord through the intercession of St. Anthony. And to my knowledge, and many of you are aware of it, this shrine gives a lot of peace for the people who visit this shrine and pray. And that is a witness we have been receiving. So I requested the Archbishop, when we started the 9 special Tuesdays novena, whether it is possible for him to come and celebrate the Holy Mass, Thanksgiving Mass. Then he accepted willingly. Also, I requested him, he has composed a lot of hymns in Telugu and he is a good singer. So I requested him, why don't you sing and praise the Lord with the help of our people. And Archbishop also did for us and he prayed along with us. May we all appreciate him and we do not have anything else except just giving our appreciation through this shawl as a token of our gratitude and his presence.
సభ్యులారా, మన విచారణకర్త ఫాదర్ వికే స్వామి గారు 15వ తారీఖున తన 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు గురుత్వ యాజకత్వంలో. మన అగ్రపీఠాధిపతులు మన మధ్య ఉన్నారు కనుక ఈరోజు మరొక్కసారి ఆ యొక్క విందులో ఆనందించాలని ఫాదర్ వికే స్వామి గారిని ఆహ్వానిస్తూ కేక్ కట్ చేయించుతున్నాము. తదనంతరం అగ్రపీఠాధిపతులు 2 మాటలు ఫాదర్ గారికి చెప్తారు. స్నేహితులారు, పునీతాంతోని వారి ప్రార్థన మనం 9 మంగళవారాలుగా చెప్తూ ఉన్నాం. ప్రారంభం పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రారంభ ప్రార్థన అందరం కలిసి. సృష్టికర్త వగవో సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడు పునీతాంతోని వారికి వరప్రసాదమును దయచేసిన రక్షక, మా అవసరములో ఆదుకొనుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన అంతోని వారి ద్వారా మీ నేరాల వరప్రసాదములను మాపై అనుగ్రహించండి. నిత్య పితా పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా మమ్మల్ని సకల కీడుల నుండి కాపాడండి. ఈ నవదిన ప్రార్థనలలో మేము వేడుకొని వరప్రసాదములు కోరికలు మీ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను ప్రభుని పాదాల ముందు ఉంచి ప్రార్థించుకుందాం. మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచ్చు మీ పరిశుద్ధ నామము మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. 9వ దినము అనాథలకు నిర్భాగ్యులకు ఆదరణకర్తగా పేరొందిన మా పాలక పునీతి అంతోని వార అందరం కలిసి మా దీన మనవులను ఆలకింపుము. మీ సేవకుల మందలలో మమ్మను చేర్చుకొనుము. మేము చేసిన పాపములకు రావాల్సిన నరకాగ్ని నుండి మమ్ము కాపాడి మీ పరిశుద్ధ హృదయమును పోలిన హృదయమును మాకును ప్రసాదించి మేమెల్లప్పుడూ శాంతిని ప్రవచించు నిజమైన సంపదను నిత్యానందమును సుఖ మార్గములో పయనించుచు స్వర్గ పదము నుండి మేము ఎన్నడూ తప్పిపోకుండా నడిపించుమని యేసు ప్రభువును ప్రార్థించవలసినదిగా మేము బతిమాలుచున్నాము. శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన సకల విపత్తుల నుండి మమ్ము కాపాడుము. మీరిప్పుడు స్వర్గములో ఉన్నందున ఈ లోక జీవిత పోరాటములో ముగియున్న మేము మిమ్ము చేరుటకు స్వర్గము నుండి మాకు సహాయం చేయుము. కడతీర్పు సమయమున మేము యేసునాథునికి ప్రీతి పాత్రులమగునట్లు తద్వారా ఏకైక నిత్యానందమునకు యోగ్యులముగా నుండునట్లు చేయుము. మోక్షములో నిరంభించు అనంతమైన మహిమ ద్వారా ఈ మనములను సంపాదించవలేనని మేము బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొక్క అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన అందరం కలిసి. మా పాలకుడును కాపరియను అంతోని వారా యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్యబాలయేసుని మీ హస్తమునందు ఎత్తుకొను ముద్రుడు ప్రత్యేక భాగ్యమును పొందిన వారా ఆత్మల రక్షణ యందు వర్ణింప సత్యము కాని కృష్ణ గల వారా బాధలలో ఉన్నవారు నిరుపేదలు చేయు మనవులను దయచేయు వారా అనేక అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందిన వారా మేము పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందుటకు చేయండి. ఈ లోకమున మీ సుమాతృకను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువుని ముఖాముఖ దర్శించు భాగ్యము పొందునట్లా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాదని వాగ్దత్తములకు మేము పాత్రమగినట్టు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. పాదువా పురి అంతోని వారి భక్తిగల జపములు నిత్యము మీ సత్య శ్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయుదురుగాక. యేసుక్రీస్తు దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఐ హావ్ త్రీ అనౌన్స్మెంట్స్ బిఫోర్ ఐ సే థ్యాంక్ యూ అండ్ హావ్ అ ఫైనల్ ప్రేయర్. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్, అస్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ రిపీట్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ ద పారిష్ క్లర్జీ, వి థ్యాంక్ Most Reverend Dr. Paul Anthony for his presence and praying for us. On 24th late evening, 10:30 is our carols singing. 11 o'clock exactly we have the midnight mass. Following day, Christmas Day, 6:30 English and 8:15 Tamil, 10 o'clock Telugu, 11:30 English. There will not be any evening mass. So this is our final announcement regarding the Christmas Day. Thank you all. God bless you. Have a wonderful afternoon and evening too. Thank you. మాయని గాయం
నడిపించువారా, పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయ మరిపించువారా, అంతో నివారా మాంతో నివారా అంతో నివారా. తొలగించువారా, నెమ్మది తనమును నేర్పించువారా.